సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి। కర్నూలు జిల్లాలో నేటి నుండి నూతన మద్యం పాలసీ ప్రారంభమవుతుంది। మొన్న జరిగిన టెండర్లలో ఎవరైతే మద్యం దుకాణాలు దక్కించుకున్నారో వారు ఇక్కడ అంటే కర్నూలు జిల్లా పందిపాడ దగ్గర ఉంటే ఐఎంఎల్ డిపో దగ్గర ఉంటే మద్యాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్తున్నారు డిపో నుండి। ఈ రోజు కొత్త షాపులలో ఈ రోజు నుండి మద్యం విక్రయాలు అయితే జరగబోతున్నాయి। ఈ మద్యం విక్రయాలు అంటే ఏదైతే జరుగుతున్నాయో ఈ మద్యాన్ని ఇక్కడ గోడలో ఉండి ఎవరైతే టెండర్లదారులు ఉన్నారో ఆన్లైన్లో డబ్బులు కట్టేసి ఇండియన్ పేపర్ తీసుకొస్తే ఇక్కడ స్టాక్ అయితే ఇటువంటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు। ఇక్కడ పందిపాడులోని ఐఎంఎల్ డిపోలో ఉన్నాం, మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఐఎంఎల్ డిపోలో ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రస్తుతం మనం పందిపాడు ఐఎంఎల్ డిపోలో ఉన్నాం, కర్నూలు జిల్లాకి మద్యం సరఫరా ఇక్కడే అవుతుంది। ఇక్కడ మనం చూస్తున్నాం ఇటువంటి కొత్త మద్యం పాలసీ ప్రారంభం కావడంతో ఇటువంటి పెద్ద ఎత్తున మద్యం ఇక్కడ నుండి తరలి వెళ్తుంది షాప్లకి అయితే మనం చూస్తున్నాం। ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటి నుండి ఈరోజు నుండి మొత్తం మద్యం తరలిస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకి, ఈరోజే మొత్తం మద్యం తరలిస్తుంది। చూద్దాం ఒకసారి రండి, ఇక్కడ ఇక్కడ మొత్తం హడావిడికి అయితే కొనసాగుతుంది। ఈరోజు నిన్న సాయంత్రం 6 గంటల నుండి మొదలు పెట్టారు మద్యం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తులకి షాప్లకు ఇవ్వాలని చెప్పేసి। అందులో భాగంగానే మొత్తం ఎక్కడ చూడడం అధికారులు ఎక్కడెక్కడ ఇంటెంట్ ఎవరైతే ఇంటెంట్ వేశారు ఆన్లైన్లో ఇంటెంట్ పెట్టి పేమెంట్ కట్టారు వాళ్ళకి ఆ స్లిప్ తీసుకొస్తే ఏమేమి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి మొత్తం సరికైతే ఇక్కడ నుండి ఎత్తి పంపిస్తారు। ఇప్పుడు మొత్తం ఇక్కడ వర్కర్స్ అయితే చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ వైన్స్ కావచ్చు బ్రాందీ కావచ్చు విస్కీ కావచ్చు బీర్లు కావచ్చు ఏం మద్యం వస్తుందో మనకి మార్కెట్లోకి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం। అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మెక్డోల్స్ ఇలా మ్యాన్షనర్స్ కూడా అందుబాటులో తెచ్చారు, ఇలా అనేక రకాల విస్కీలు కూడా ఇక్కడ ఈరోజు కొత్త మద్యం పాలసీలోనే అందుబాటులో ఇస్తున్నారు। ఇక్కడ చూడొచ్చు ఏవర్స్ అనే బ్రాందీ అంటే విస్కీ, ఏవర్స్ అనే విస్కీ కూడా ఉంది, సిఆర్స్ అనే విస్కీ అనేది, ఇక్కడ 8 PM రిజర్వ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం। ఇక్కడ మార్క్ ఆఫ్ ప్యూరిటీ అనే అంటే రాయల్ స్టాగ్ అదే సేమ్ దాంట్లోనే ఉంది। ఇక్కడ కింగ్ఫిషర్లో లార్జ్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, స్ట్రాంగ్ అనేది ఉంది, అలాగే గుడ్ టైమ్స్ అనేది అవుతుంది, ఇలా బీరా కూడా అలాగనే బీర్లో ఉంది। అయితే ఏదైతేనే మద్యం మందుబాబులు ఏదైతే కోరుకున్నారో పాత మద్యం పాలసీలు ఏదైతే బ్రాండ్ నాణ్యతమైన బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చేందుకు అంత రంగం అయితే సిద్ధం చేశారు అధికారులు। ప్రస్తుతం మనం డిపో మేనేజర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం సుధీర్ రావు గారు అంతా ఎలా ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఏ బ్రాండ్లు ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకున్నాం। సార్ ఇక్కడ డిపోలో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయింది కొత్త మద్యం పాలసీ అంటే ఎలా చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్? డిస్ట్రిబ్యూషను నిన్ననే లైసెన్సీలో ఎంపిక మొన్ననే అయిపోయింది, నిన్న సాయంత్రం నుండి కూడా మేము ఈరోజు షాపులు ఓపెన్ చేసుకోవాలి కాబట్టి నిన్న సాయంకాలం నుండి మేము ఇష్యూస్ స్టార్ట్ చేసినాం అంటే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం। నిన్న 14 షాపులు ఇచ్చేసాం, మనకు మొత్తం జిల్లాలో 99 షాపులు ఉన్నాయి కాబట్టి మిగతా వారికి కూడా ఇప్పుడు అంతా వస్తున్నారు, 9 నుంచే స్టార్ట్ చేశాము అందరికీ కూడా వాళ్ళ ఏమంటారు క్యూలో ఎవరు ముందు వచ్చేస్తే వాళ్ళకి నంబర్లు ఇచ్చేసి దాని ప్రకారము మేము ఇండియంటి ఇష్యూ చేస్తున్నాము। మా డిపోలు ఇప్పటి వరకు కూడా మద్యాలు సుమారుగా 60-70 బ్రాండ్ల వరకు మద్యం ఉన్నది, అవి కాకోకుండా ఇంకా మన నాణ్యమైన మద్యము ఇప్పుడు ఇంకా కొన్ని బ్రాండ్లు రావాలి అంటే క్లాస్ లిక్కర్ కూడా రావాలి అంటే స్కాచ్లు అవన్నీ ఇవన్నీ 99 రూపాయల మద్యం కూడా ఇప్పుడు వస్తుంది 2-3 రోజులు వస్తా అని చెప్పినారు, ఎప్పుడు వచ్చేసి అది కూడా ప్రజలకు మనం షాపులకు ఇష్యూ చేసేస్తాం సార్. ఇంకా ఏమేమి బ్రాండ్ రావాల్సి ఉంది సార్? అంత రేట్లు ఎలా ఉంటాయి సార్? ఇంత రేట్స్ రేట్లు మన కార్పొరేషన్ చేసేస్తుంది, ప్రివిలేజ్ ఫీ అని చెప్పేసి ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి దాని మీద బేస్ మీద చేసేస్తుంది రేట్లు అయితే ప్రజలకు అందుబాటులో ఉండేట్లే చేస్తుంది గవర్నమెంట్. గతంలో పోలిస్తే ఇప్పుడు రేట్లు తగ్గినాయని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు, తగ్గినాయా సార్ రేట్లు లేదా పెరిగి ఉన్నాయా? అదే ప్రజెంట్ అయితే అదే రేట్లే ఉన్నాయి, వచ్చే కాలంలో తగ్గించే అవకాశం ఉంది. మెయిన్ ప్రజలకు మనకు చీప్ లిక్కర్ అనేది చాలా క్వాలిటీ పరంగా చేసేసి 99 రూపాయలకే మన గవర్నమెంట్ అందుబాటులో పెట్టేకి ఇప్పుడు అది చేస్తున్నారు, అది కూడా తొందరలోనే మాకు వస్తుంది, వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం షాపులు. ఇప్పుడు మద్యం కర్నూలు జిల్లాలో 99 షాపులు ఉన్నాయి, ఆ 99 షాపులకు ఎన్ని రోజుల్లో మీరు మొత్తం మద్యం సరఫరా చేస్తారు? వాళ్ళు ప్రిమిసెస్ చూసుకొని కరెక్ట్గా వచ్చేస్తే ఈరోజు రేపట్లో అన్నింటికి ఇచ్చేస్తాం. 99 షాపులకు సరఫరా మందు అయితే ఇక్కడైతే డిపోలో అయితే ఉంది సార్? డిపోలో చాలా ఉంది, ఇప్పటికీ 70,000 కేసులు ఉంది, బీర్లు కూడా దాదాపు 15,000 కేసుల వరకు ఉన్నాయి కాబట్టి ఏ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని బ్రాండ్లు షార్టేజ్ ఉంటాయి, అవి దామాచి ప్రకారం అంటే రేషన్ ప్రకారం ఇస్తాం, అందరికీ సర్దుబాటు చేయాలి కాబట్టి రేషన్ పెట్టేసి డిమాండ్ ఉండేది కానీ కొన్ని తక్కువ ఉండేటివి 100 మందికి తర్వాత బార్లోలకు సర్దుబాటు చేసి ఇస్తాం.
ఏదైతే మనం ఇప్పుడు ఐఎంఎల్ డిపోలో లిక్కర్ డిపోలో చూసామో మొత్తం మందు బ్రాండ్లు ఏమేమి ఉన్నాయో, అయితే ఇవే కాదు, కేవలం ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటివి, తక్కువ రేట్లు వచ్చేవి ఉన్నాయి, అందుబాటులో కూడా ప్రజలు అందుబాటులోకి తెస్తామంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదే రేట్లో కొనసాగుతుంది, ఫ్యూచర్లో రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, పందిపాడు, కర్నూలు జిల్లా.